Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Big mistake, Chandrababu bhayame nijamayindi. Okati matram nijam. Chandrababu, vyuhatmaka tappidam chesaru. Sthanika ennikalanu bahishkarinchi, tana kommanu tane narukkunaru. Chandrababuku eppudu ennikalante bhayam. ఆయన అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. రిజల్ట్ తేడా కొడితే తన నాయకత్వంపై నమ్మకం పోతుందనే భయంతో చంద్రబాబు లోకల్ ఎన్నికలకు దూరంగా ఉంటూనే వచ్చారు. 2013లో లోకల్ బాడి ఎన్నికలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలు జరిపించారు. అప్పటి తెలంగాణ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ బలహీనం కావడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది. అయితే నాడు వైసీపీ పోటీ చేయకుండా ఉండలేదు. వైసీపీ బరిలోకి దిగింది. అత్యధిక స్థానాలను టీడీపీయే దక్కించుకున్నా ఇంత దారుణమైన ఓటమిని నాడు వైసీపీ చూడలేదు. అందుకే వైసీపీ నేతలు కేడర్ నేటికీ బలంగా అంటిపెట్టుకుని ఉంది. 2018లో తాను అధికారంలో ఉండి జరిపించే అవకాశం ఉన్నా వెనక్కు తగ్గారు. కానీ చంద్రబాబు క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని నేటికీ గుర్తించలేదు. అస్త్ర సన్యాసం చేసి ఏం చేయాలి? బహిష్కరించినంత మాత్రాన ఓటర్లు గుర్తిస్తారా? పోలింగ్ కేంద్రాలకు అంతమంది జనం ఎందుకు పోటెత్తారు అనే ప్రశ్నలకు చంద్రబాబు వద్ద బహుశా సమాధానం ఉండకపోవచ్చు. తాను ఎన్నికలను బహిష్కరించినా అనేక చోట్ల పోటీలో పార్టీ నేతలు ఉండడం మర్చిపోయారా? బహిష్కరణ ప్రకటన చేసిన రోజునే సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వ్యతిరేకించారు. అభ్యంతరం తెలిపారు. తమ పదవికి రాజీనామా చేశారు. జ్యోతుల నెహ్రూ ఎందుకు రాజీనామా చేస్తారంటే తన వర్గానికి చెందిన నేతలను పోటీలకు దింపాలని మాత్రమే. ఎన్నికలలో కాడి కింద పడేస్తే ఎవరికి నష్టం? పోరాటం చేయాల్సిన సమయంలో చేతులెత్తేయడం నాయకత్వ లక్షణం కాదు. ఎన్నాళ్ళిలా తమను వైసీపీ వేధిస్తుందని, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తుందని చెప్పుకుంటూ పోతారు. తాను రాజధానిగా మలచిన అమరావతిలోనే వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఉదాహరణ చాలదా? జనం నాడి తెలియడానికి దాదాపు 70 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ అధినేతగా చేయాల్సిన పని ఇదేనా చంద్రబాబు? ఆత్మవిమర్శ చేసుకుని తప్పు సరిదిద్దుకుంటావో, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అంటూ నీలుగుతూ నష్టపోతావో అని ఇష్టం.